ఈరోజు ఖమ్మం జిల్లా వైరా శాసనసభ నియోజకవర్గంలో మీ స్థానిక శాసనసభ్యులు, మీ అభిమాన నాయకుడు రామదాస్ అధ్యక్షతన ఖమ్మం జిల్లా అభివృద్ధి కార్యక్రమంతో పాటు తెలంగాణ లక్షలాది మంది రైతులకు 3వ విడత 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు, మిత్రుడు బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా సాగునీటి పారుదల శాఖ మాత్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మీ అభిమాన నాయకుడు, నాకు అత్యంత సన్నిహితుడు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా ఈనాటి వ్యవసాయ రుణానికి ప్రణాళికలు రచించిన వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని, అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారిని, అదేవిధంగా శాసనసభ్యులు వెంకటరావు గారిని, రాగమయ్య గారిని, అదేవిధంగా ఇల్లందు పాయం వెంకటేశ్వర్లు గారిని, అదేవిధంగా కోరం కనకయ్య గారిని, ఇతర శాసనసభ్యులను, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఖమ్మం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులను, మండల స్థాయి నాయకులను, గ్రామ కమిటీ మండల కమిటీ అధ్యక్షులను, ప్రాణ సమానులైన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించి ఈ ఖమ్మం గడ్డ కాంగ్రెస్కు అడ్డ అని నిరూపించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈనాడు కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల ప్రజలకు ఈ స్వతంత్రాన్ని సాధించి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ అభిప్రాయం మేరకు జీవించే విధంగా ఈ దేశ ప్రజలకు స్వతంత్రాన్ని ప్రసాదించిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. ఆ స్వతంత్రం స్ఫూర్తిగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మే 6, 2022 నాడు వరంగల్ గడ్డ మీద రైతు సంఘర్షణ సమితి ఏర్పాటు చేసి రైతు డిక్లరేషన్లో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు తెలంగాణకు వచ్చి మనకు ఇచ్చిన గ్యారంటీకి కట్టుబడి 8 నెలలు తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ, 31,000 కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మిత్రులారా, ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇదే గడ్డ మీద నుంచి ఆనాడు మీకు ఒక మాట చెప్పిన, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి రఘురామిరెడ్డిని, మహబూబాబాద్ నుంచి బలరాం నాయకును
అత్యధికంగా మీరు గెలిపించండి, అత్యధిక మెజారిటీ ఇచ్చి వాళ్ళిద్దరిని పార్లమెంటుకు పంపించండి. భద్రాద్రి రామచంద్రుడు సాక్షిగా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాను. ఈ ఖమ్మం గడ్డ మీద నుంచే తెలంగాణ రైతాంగానికి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో 2004 సంవత్సరం శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఇస్తాని ఆనాడు మాట ఇచ్చింది. సోనియా గాంధీ గారు మాట ఇచ్చిందంటే అది శిలాశాసనమే, సువర్ణాక్షరాలతో లిఖించదగిన మాట. మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి మాట మేరకు జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆమె కుమారుడు మాట తప్పని వంశం నుంచి వచ్చిన గాంధీ వారసుడు శ్రీ రాహుల్ గాంధీ గారు 6 May 2022 నాడు వరంగల్ గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాని మాట ఇస్తే ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు పట్టు వదలకుండా రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టడానికి లక్షలాది తెలంగాణ రైతాంగానికి రైతు రుణమాఫీ చేసి తీరుతామని లెక్కలు వేసి అంకెలు కూడి ఎంత మంది అడ్డం పడ్డా, ఎంత మంది కాళ్ళల్లో కట్టె పెట్టాలని చూసినా ఇవాళకి ఇవాళ 18,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది. మిత్రులారా, జూలై 18 మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. నేను సూటిగా సవాలు విసురుతున్నా, తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరా గడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆయన్ని నేను అన్నా, హరీష్ రావు సిద్ధంగా ఉండు, సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరగడవుతుంది, 15 ఆగస్టు లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన ఇవాళ 15 ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావుకు, నీలో చీము నెత్తురుంటే నీకు ఏమాత్రమైనా సిగ్గు శరం ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వెట్లాగూ రాజీనామా చెయ్యవు, నీది సిగ్గులేని జాతి. అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాజు, కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి. మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది, నేను విసిరిన సవాళ్ళు వెనక్కి తీసుకుంటున్నానని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు. ఇవాళ నేను ఒక మాట అడగదలుచుకున్నా, నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ఖమ్మం ప్రజలకు, ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం ఇంతకుముందే మా రామదాస్ గుర్తు చేసిండు, ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం పండించిన మిర్చికి గిట్టుబాటు ధర అడిగితే గిట్టుబాటు ధర ఇవ్వకుండా దళారులు దోపిడీ చేస్తుంటే, దందాలు చేస్తుంటే ఆ ప్రజలకు కోపం వచ్చి చిర్రెత్తుకొచ్చి తిరుగుబాటు చేసిండు. దళారులను శిక్షించి
దళారులకు బేడీ లేచి జైలుకు పంపించాల్సిన కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఈ ఖమ్మం జిల్లా రైతాంగాన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టి బేడీ లేచి బజార్లు నడిపించింది. ఆయల్లా రైతాంగానికి అండగా నిలబడడానికి ఈ ఖమ్మం జిల్లాలో నేను పర్యటనకు వచ్చిన. ఆయల్లా మీకు అందరు గుర్తుండాలి, సంటి బిడ్డను భార్య సంకలు ఎత్తుకొని బస్సులో బేడీ లేచి తీసుకెళ్తున్న భర్తకు తన సంటి బిడ్డను చూపించడానికి పోతే కర్కశంగా పోలీసులు ఆడబిడ్డ మీద దాడి చేశారు. ఆయల్లా ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి నేను ఈ ఖమ్మం జిల్లాకు వచ్చిన. ఇదే కాదు, ఎన్నికల సందర్భంలో కూడా పాదయాత్ర చేస్తూ ఈ వైరాకు వచ్చిన. ఆనాడు మిమ్మల్ని అడిగిన, వైరాలో ఎమ్మెల్యేగా గెలిపించండి, తప్పకుండా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పినాం, అదే విధంగా ప్రతి పేదవాడి ఇంటిలో 200 యూనిట్లు ఉచిత కరెంటును అమలు చేస్తామని చెప్పినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు విస్తరిస్తామని చెప్పినాం. ఇదే కాదు, పేదవాడి ఆత్మగౌరవమైన ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి గ్రామాలలో గూడాలలో తండల్లో ప్రతి దళితుడు గిరిజనుడు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని తెలంగాణ సమాజాన్ని ముఖ్యంగా దళితులను గిరిజనులను కేసీఆర్ మోసం చేశారు. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి శాఖ గృహ నిర్మాణ శాఖ నుంచి ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లు, రాష్ట్రం మొత్తం 450,000 ఇళ్లను ఇవాళ పేదలకు మంజూరు చేసి ఇవాళ పేదలను ఆత్మగౌరవంతో బ్రతికిచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాం. ఇన్ని కార్యక్రమాలు సెప్టెంబర్ 17, 2023 నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు గుడాలో సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను తెలంగాణకు ఇస్తే ఆ గ్యారంటీలను అమలు చేసే ప్రయత్నం నిరంతరం నా మంత్రివర్గ సహచరులతో మేము కష్టపడుతున్నాం. అందుకే మిత్రులారా, ఇవాళ మేము చేస్తున్న సంక్షేమం, మేము ప్రయత్నం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఉన్నవి లేనివి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న కేటీఆర్ను ఇవాళ ఆయన మాట్లాడుతుండు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని. ఓరి సన్నాసి, అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంటుకు వచ్చే వరకల్లా గుండు 0 ఇచ్చిండ్రు, 7 ఇట్లల్లో డిపాజిట్ పోయింది, 17 ఇట్లల్లో ఓడిపోయిండ్రు. ఇంకా మీ బుద్ధి మారలేదా? ఇంకా ఈ అబద్ధాలు మానరా? తండ్రి కొడుకులు బావ బామ్మార్థులు అని నేను అడగదలుచుకున్నా. నిజంగానే మీ మాటలు నమ్మితే తెలంగాణ సమాజం మిమ్మల్ని మనుషులుగా చూస్తే మీకు ఒక్క సీట్ అయినా ఇచ్చటోళ్ళు కదా. మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇవాళ వరకు ఎప్పుడు లేనంత హీనంగా దీనంగా దివాలా తీసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బతుకు బస్టాండ్ అయింది. బంజారాహిల్స్ బస్టాండ్లో అడక్క తినే పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. అయినా సిగ్గు లేకుండా ప్రజల్ని నిందించుకుంటూ ప్రజలే తప్పు చేసింది అన్నట్టుగా ఇవాళ ప్రజలనే ఇవాళ దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చేస్తూ. అందుకే మిత్రులారా, ఇవాళ సీతారామ ప్రాజెక్టు గురించి భట్టి విక్రమార్క గారు పూర్తి వివరాలు చెప్పారు. పోయినసారి ఇదే జిల్లాకు మనం పర్యటనకు వచ్చినప్పుడు సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వాన్ని ప్రశ్నించి ఆనాడు విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన ప్రతిపాదన ఇవాళ 3 పంపులు శ్రీరామసాగర్ పొంగింది. ఇవాళ కృష్ణానది జలాలు కష్టమైనప్పుడు, కృష్ణానది జలాలు కరువు వచ్చినప్పుడు, కృష్ణానది జలాలు నాగార్జున సాగర్ నుంచి ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు మీద ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇచ్చేది. మొన్న కరువు వచ్చి నీళ్లు లేక నల్గొండ జిల్లాను కాదని మీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరుకు నీళ్లు తీసుకొస్తే ఖమ్మం జిల్లా రైతాంగం నాతోని పంచాయతీకి వచ్చింది. ఇవాళ మన మంత్రులే ఉత్తమ్ రెడ్డి గారు, మన మంత్రులే శ్రీనివాసరెడ్డి గారు, కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ జిల్లాలో వాళ్ళ రైతులకు నీళ్ళు ఇవ్వాలన్న పట్టుదల ఈరోజు మన మధ్యనే పోటీ పెరిగే పరిస్థితి వచ్చింది. అందుకే
పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారి సూచన మేరకు కృష్ణానది జలాలు ఒకవేళ ఖమ్మం జిల్లాకు పారకపోతే గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణా కాలువల్లో పారించి ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన ఖమ్మం సమీక్షలో వస్తే ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఖమ్మం రైతాంగానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది సరిపోతుందంటే సరిపోదు. ఇవాళ 18,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచేందు సీతారామ సాగర్. ఇవాళ సీతారామ సాగర్కు 8,000 కోట్లు ఖర్చు అయింది. ఇంకా 8-10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ పూర్తి కాదు. అందుకే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు, 15 ఆగస్టు 2026 లోపల సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని ఏదైతే మా ఉత్తమన్న చెప్పిండో, మళ్ళీ నేను మాట ఇస్తున్న మిత్రులారా, వైరా గడ్డ మీద నుంచి 2026 15 ఆగస్టు లోపల సీతారామ ప్రాజెక్టుకు 8,000 కోట్ల రూపాయలు అవసరమైన నీళ్లను నిధులను వరదలాగా పారించి 7 లక్షల ఎకరాలకు మీకు నీళ్ళిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా మున్నేరు నది మీద గ్రావిటీ ద్వారా మీకు నీళ్లు తెచ్చి మీ ప్రాంతాన్ని తడపాలి, దాదాపుగా 32 TMC నీళ్లు ఈరోజు ఇవ్వచ్చు అని చెప్పి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, మా మిత్రుడు రామదాస్ గారు చెప్తున్నారు. తప్పకుండా మున్నేరు నది నుండి గ్రావిటీ కాలువల ద్వారా మీకు తేయగలిగిన నీళ్లను మా సాంకేతిక నిపుణులతో అధికారులతో మాట్లాడి తప్పకుండా మున్నేరు నది మీద నుంచి మీకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పక్కనే ఉన్న డోర్నకల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లా అయినా వారు వరంగల్ ఇన్ఛార్జ్. అందుకే సీతారామ సాగర్ మీద కెనాళ్లు కట్టిండ్రు కానీ రిజర్వాయర్లు కట్టలేదు. కురివి వీరభద్రుడి సాక్షిగా డోర్నకల్ ప్రాంతానికి 15 TMC రిజర్వాయర్ కడితే ఆ ప్రాంతానికి కూడా నీళ్లు వస్తాయని వారు సూచన చెప్పి చేస్తున్నారు. తప్పకుండా వీరభద్రుడి పేరు మీద సాధ్యాసాధ్యాలను పరిశీలించి 15 TMC రిజర్వాయర్ను నిర్మించడానికి అవసరమైన ప్రణాళికలను రచించడానికి మా పెద్దలు ఉత్తమన్న గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, నేను ఇవాళ ఒకటే మాట చెప్పదలుచుకున్నా, 8,000,000 మంది 8 గంటలైనా వైరాలో వచ్చి కూర్చొని కాంగ్రెస్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిన, ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన, ఈనాడు రైతు రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలు చేసిన, ఇవన్నీ సోనియా గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీలు. ఈ గ్యారంటీలను అమలు చేసే బాధ్యత నాది. ఇవాళ 8 నెలల్లో ఇన్ని గ్యారంటీలను అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు నాడే జీతాలు ఇస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు 90 రోజుల్లో నిరుద్యోగులకు ఇచ్చి నిరుద్యోగ యువకులని ఆదుకున్న, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు DSCలో 11,000 ఉద్యోగాలు ఇచ్చి సంవత్సరం తిరిగే లోపలనే 65,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు చేసింది. సోదరులారా, ఇవన్నీ మా గొప్పతనం కాదు, ఈ గొప్పతనం మీది. ఈ ఖమ్మం జిల్లా 2014లో టీఆర్ఎస్కి ఒకటే సీట్ ఇచ్చింది, 2018లో ఒకటే సీట్ ఇచ్చింది, 2023లో ఒకటే సీట్ ఇచ్చిన ఆ మిత్రుడు కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఉండాలి, ఖమ్మం అభివృద్ధి చెయ్యాలి అని ఇవాళ మనకే మద్దతు ఇచ్చాడు. ఇవాళ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఓన్కి ఏమున్నదా అంటే గాడిద గుడ్డు ఉన్నది ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో. అయినా సిగ్గుతప్పిన వాళ్ళు మారలేదు, వాళ్ళ మాటలల్ల మార్పు లేదు. పొద్దున్న లేస్తే కొత్త బిచ్చగాడు పొద్దు గుర్తెరగాడు అన్నట్టుగా
అబద్ధాలు చెప్పుకుంటా బావ బామ్మార్దులు తిరుగుతున్నారు. అందుకే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా ఖమ్మం జిల్లా కార్యకర్తలు, మీరు అండగా నిలబడండి. బీఆర్ఎస్ ను బద్దలు కొట్టి బొంద పెట్టే బాధ్యత నాది. మీ సోదరుడిగా, మీ అన్నగా మీకు మాట ఇస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో సమూలంగా నేల మట్టంగా పెకిలించి బంగాళ ఖాతంలో బీఆర్ఎస్ ను ఇసిరేసే బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా పక్కన మా తుమ్మలన్న చెప్తున్నా, ఆయన వ్యవసాయ శాఖ కదా, మనం పంటల బీమా చేస్తున్నాము, రైతు బీమా అమలు చేస్తున్నాము, ఎరువులను ఇప్పటికే రైతులకు అందుబాటులో పెట్టినాము, ఆ విషయాలు కూడా చెప్పమని చెప్పి తుమ్మలన్న గారు చెప్తున్నారు. మిత్రులారా, నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, మీరు అండగా నిలబడితే బీఆర్ఎస్ను బద్దలు కొట్టేది కానీ బీజేపీని బొంద పెట్టేది కానీ పెద్ద సమస్య కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జగా లేదు. మన ఎన్నికల్లో ప్రజలు 8 సీట్లు ఇచ్చిండ్రు, బడ్జెట్లో బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డి ఇచ్చిండ్రు మనకు. తెలంగాణ ప్రజలు 8 సీట్లు ఇస్తే నరేంద్ర మోడీ గారికి బీజేపీ వాళ్ళు తెలంగాణకు గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. అందుకే ఈ తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా ఈ తెలంగాణలో ఎడారులుగా మారిన భూములు పసిడి పంటలతో పచ్చగా విలసిల్లాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి. పాలమూరులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి కావాలి. నల్లగొండలో ఎస్ఎల్పిసి టన్నెల్ పూర్తి కావాలి. ఖమ్మం జిల్లాలో సీతారామ సాగర్ ప్రాజెక్టును పూర్తి చెయ్యాలి. ఇవి పూర్తి చేసినాడే ఇవాళ తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. ఈ తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం. అందుకే మిత్రులారా, మీడియా మిత్రులకు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, హరీష్ రావు గారు సవాల్తో పాటు మా బట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సవాలు విసిరిండ్రు. 100కి 100% మా బట్టి గారి సవాల్తో నేను ఏకీభవిస్తున్నా. వ్యవసాయ రంగమైన, సాగునీటి ప్రాజెక్టులైనా, లేకపోతే సంక్షేమ పథకాలైనా, మా పార్టీ తరఫున బట్టి గారు, ఉత్తమ్ గారు వస్తారు, హరీష్, కేసీఆర్ ఎవడెవడు వస్తాడో, లేకపోతే బావా బామార్తులు బిల్లా రంగాలు వస్తారో, ఏ సెంటర్ అయినా ఏ చౌరస్తైనా అమరవీరుల స్థూపమైన మే సిద్ధం. మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి. 10 మీ పాలన, 8 మా ఇందిరమ్మ పాలన మీద సత్త విడదాం, సవాలు చేద్దాం, తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం. ఒడ్డు పడుకున్నాం కదా అని, టీవీలు పేపర్లు ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి ఈ అబద్ధాలన్నీ పేపర్లలో రాసి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారా? ఇవాళ నిజంగానే హరీష్ రావు, నువ్వు చెప్పింది నిజమైతే, కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు విసిరినావు కదా, సిద్దిపేట రాజీనామా చేస్తానని. రాజీనామా చెయ్యి, సిద్దిపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో సాగుతుందని, దేనికైనా సాగుతుంది. వయసులో ఉంటే పంది కూడా అందంగానే కనిపిస్తుంది, అధికారం ఉంటే నీలాకటోళ్ళకు నీళ్ళు కూడా అట్లనే ఉంటుంది. ఇవాళ అధికారం పోయింది కదా, ఇప్పుడు తెలుస్తుంది నీకు నొప్పేందో, పేద ప్రజల కష్టాలేందో. అందుకే ఇవాళ తండ్రి ముఖం సాటేసిండు, ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇవాళ ఆయన ఫామ్ హౌస్లో నుంచి బయటకు వస్తలేడు. బయటికి వచ్చినోడు వీడు అబద్ధాలు చెప్పుడు ఆపుతలేడు. అందుకే మిత్రులారా, అప్రమత్తంగా ఉండండి. అయ్యో పాపం అని సానుభూతి చూస్తారా అంటే, నాగు పాముకు కాల నాగుకు పాలు పోసినట్టే అవుతుంది బీఆర్ఎస్ సోనిగిన మళ్ళీ దగ్గరికి రానిస్తే. అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, ఇవాళ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి, అదేవిధంగా 2 లక్షల వరకు 3వ విడత రైతుల రుణమాఫీకి వేలాదిగా మీరు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించినందుకు ఇంతసేపు ఓపికగా ఉండి, ముఖ్యంగా మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా పెద్దమ్మలు అందరూ కూడా నిండు మనసుతో, ఆడబిడ్డలందరూ ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించడానికి మా లంబాడ సోదరిమణులందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవడు ఏం చెప్పినా నమ్మకండి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది, రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ, ఎస్ఎల్పిసి టన్నెల్ కానీ, సీతారామ సాగర్ ప్రాజెక్టును కానీ పూర్తి చేసే బాధ్యత మాది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్. గట్టిగా
ఫామ్ హౌస్ లో వండిన కేసీఆర్ గుండెలు ఎదరాలే, ఢిల్లీలో ఉన్న మోడీ బెదరాలే, సరేనా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులారా.